వైఎస్ రాజారెడ్డి కుమారుల్లో రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డిలో కడప రాజకీయాల్లో చక్ర తిప్పారు. వైఎస్ వంశానికి శాశ్వత కీర్తిని సంపాదించగా వైఎస్ వివేకానంద రెడ్డి కడప జిల్లాలో పాలనలు చక్కబెడుతూ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. వైఎస్ఆర్ మరణంతో తిరిగి ఆ కుటుంబంలో ఆధిపత్యం ఎవరిది అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికే ఎంపీగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వివేకానంద రెడ్డి తన నాయకత్వాన్ని నిలుపుకొని కుటుంబ పెద్దగా తనను తాను ప్రకటించుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ తండ్రి స్థానం కోసం పావులు కదిపాడు. వివేక జగన్ల మధ్య 2005 ప్రాంతం నుంచి జరిగిన పరిణామాలు ఇక గుర్తు చేసుకోవాలి. 2004లో కడప లోక్సభ స్థానం నుంచి వివేకానంద రెడ్డి విజయం సాధించారు. అప్పటికి ఏ పదవిలోనూ లేని జగన్ కు లోక్సభ సభ్యుడు కావాలన్న కోరిక పుట్టేసింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా కడప ఎంపీ వివేకపై ఒత్తిడి పెరిగింది. జగన్ కు తండ్రి తోడవడంతో చేసేదేమీ లేక రాజీనామాకు సిద్ధపడిన వివేకానంద రెడ్డి ఢిల్లీ వెళ్లారు. 2 రోజులు ఎదురు చూసిన సోనియా దర్శనం కాకపోవడంతో నిరాశగా తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరారు. మోతిలాల్ ఓరా ద్వారా సమాచారం తెలుసుకున్న సోనియా గాంధీ వైఎస్ వివేకాను ఏఐసిసి కార్యాలయానికి పిలిపించుకుని మరి మాట్లాడారు. విషయాన్ని సోనియాకు వివరించిన వివేక తాను రాజీనామా చేస్తానని చెప్పారు. వివేక ప్రతిపాదన సోనియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న వివేకాను రాజీనామా చేయమని ఒత్తిడి చేయడాన్ని సోనియా తప్పుపట్టారు. వివేకాకు నచ్చజెప్పి ఆయన తిరిగి హైదరాబాద్ పంపించారు సోనియా గాంధీ. ఈ అంశాన్ని దగ్గరుండి చూసిన మరో కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు ఈ నిజాన్ని ఇటీవల ప్రపంచం ముందే ఉంచారు. అప్పటి నుంచి వివేకానంద రెడ్డిని కష్టాలు పలకరిస్తూనే వచ్చాయి. 2009లో కడప లోక్సభ స్థానాన్ని జగన్ కు వదిలేసి అనంతరం ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టేసుకున్నారు ఆయన. ఇక 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ ప్రమాదవశాత్తు మరణించడంతో వివేక కష్టాలు నూరింతలు పెరిగిపోయాయి. 2010లో జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో వదిన విజయలక్ష్మికి మద్దతు పలికారు ఆయన. కాంగ్రెస్ తో జగన్ తెగదింపులు చేసుకున్న తర్వాత 2011లో మరోసారి ఉప ఎన్నిక వచ్చింది. ఈసారి వివేక కాంగ్రెస్ తరపున వదిన విజయలక్ష్మికి ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఎమ్మెల్సీగా రాష్ట్ర మంత్రిగా ఆయన పనిచేశారు. ఇక 2014 తర్వాత వివేక రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇది గతం. ప్రస్తుతానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతి విషయం వివేక హత్య చుట్టూనే తిరుగుతోంది. 2019లో విజయం సాధించిన జగన్ ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య మింగుడు పండివ్వడం లేదు. వివేకానంద రెడ్డిని అడుగడుగున ఇబ్బంది పెట్టిన పాపం, వివేక హత్య జరిగిన అనంతరం ఆయనపై వేసిన నిందల పాపం, ఆయన కుమార్తెకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్న పాపం, వివేక హత్యకు మాస్టర్ ప్లాన్ వేసిన అవినాష్ ను కాపాడుతున్న పాపం, ఇలా ఒకటేంటి ఒకటి కాదు అన్ని పాపాలు కలిసి ఇప్పుడు జగన్ కు ఆయన అనుయాయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు.